ఇప్పుడు అసలు కథ నేను చెబుతాను. అయ్యా, తమరి తాగుడికి, జోదానికి, దేవదాసీల కళాపోషణకు ఆయన ఖర్చు నిమిత్తం రొక్కం 10 లక్షల రూప్యములు యువర్ హైనెస్, యువర్ ఎక్సలెన్సీ వారు మీకు రుణముగా ఇచ్చి ఉన్నారు. ఆ రుణమును తిరిగి తీర్చమని ఆంగ్ల భాషలో అడుగుతున్నారు పాపం. మేము రుణం తీసుకున్న మాట వాస్తవమే. ఆ రుణం తీర్చుటకు మా వద్ద పైకం లేదు. ఆస్తిలో వాటా అడిగినాము, అమ్మగారు అంగీకరించట్లేదో తెలుసు కదా. లుక్ ఫ్రెండ్, ఇఫ్ యువర్ బ్రదర్ వాంట్ అగ్రీ, జస్ట్ గో అండ్ కక్స్ యువర్ మదర్ టెంపుల్ మదర్. అంటే నువ్వు అమ్మరా? ఒరే తెల్లతోలు దరిద్రుడా, నీచుడా, దౌర్భాగ్యుడా, మహాపాపంరా. అవర్ ఇండియన్ గాడ్స్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్. ఇఫ్ యు టచ్ దెం, యు రక్తంగకు చచ్చిపోతావరా. Nonsense. Your gods cannot do a damn thing to us. Don't be stupid. It's gold, man. Gold, not a god. ఉదయ మహాపాపమయ్య, నీతో పోదయ్యా, తరతరాలకే కొడతాయా. వాసుదేవస్య భగినీం దివ్యమాల్య విభూషితాం దివ్యాంబరధరాం దేవీం ఖడ్గకేటకధారిణీం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృదాయాస్తు మంగళం. అమ్మా, ఒక్కడ చేసిన పాపానికి మా వంశంలో తరతరాల్ని శపించడం న్యాయమా తల్లి? మిగతా వాళ్ళు ఏం పాపం చేశారని ప్రతి 48 ఏళ్లకే ఒకళ్ళని తీసుకెళ్లిపోతున్నాం. నా కొడుకు పసిగుడ్డుగా ఉన్నప్పుడు నా పసుపు కుంకుమ లాగేసుకున్నాం, అయినా నేను నిన్ను కొలవడం మానలేదు. నా వల్ల అయినంత వరకు పూజలు, యాగాలు, దానాలు, ధర్మాలు చేస్తూనే ఉన్నాను. నీకింకా మా మీద కోపం తగ్గలేదా తల్లి? ఎన్నో 100ల సంవత్సరాల నుంచి నిర్విరామంగా, నిర్విఘ్నంగా వెలిగిన ఈ అమ్మవారి అఖండ జ్యోతి, అమ్మవారి విగ్రహం అపవిత్రమైన రోజున కొండెక్కింది. ఇన్ని ప్రక్షాళన కార్యక్రమాలు చేసిన, ఎంత ప్రయత్నించినా పోయిన తన శార్థకమ్మలు ముగిశాకగాని తిరిగి అఖండ జ్యోతి వెలగలేదు. ఆ రోజు నుంచి ప్రతి 48 సంవత్సరాలకి ఒకసారి ఈ అఖండ జ్యోతి కొండెక్కటం మీ కుటుంబంలో ఒకరు శాపానికి బలైపోవడం. 48వ సంవత్సరం ప్రవేశించిందమ్మా. అవును శేషయ్య, ఇంట్లో ఎవరిని చూసినా భయం వేస్తోంది. అమ్మా, ఈసారి ఎవరిని పనికోరుతున్నావు తల్లి? చూసేస్తున్నారండి, చూడండి, చచ్చిపోండి అక్కడ.
ఆచార్యనాయ విద్మహే కన్యకుమారి భీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ మంగళాశాసన ప్రైర్మదాచార్య పురోగమై. ఏవైనా ముసలి సబరి, ఇవాళ నా పుట్టినరోజు కదా, 1000 ఏళ్ళు చల్లగా బతుకుని దీవించవే, రేపో మాపో సడన్ గా పోకుండా. ఏంటి అక్షంతలే కాళ్ళు నొప్పి పెడుతున్నాయి? అమ్మాయ్యా అయ్య బాబోయ్, ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? సబరి సబరి, ఏంటి? ఓకేనా? ఏంటి వాటేసుకుంటావా? నన్ను చూసి మళ్ళీ నీ మొగ్గును గుర్తెచ్చుకో. నువ్వు ఇంకా భక్తిగా పూజలు చేసుకో మీ అమ్మవారికి. నేను కిందకెళ్ళి సత్యపంతో పాయసం తిన. బాబు సత్యపండు గామా, పుట్టినరోజు కదా దీవించు. ఏ సత్యపండు, సత్యపండు ఆగు మావి యాక్షంతులేయండి. నేను 100 ఏళ్ళు చల్లగా వచ్చిందా దానన్న, అమ్మకి దండం పెట్టుకో. ఈరోజు నీ పుట్టినరోజు కదా, అందరికన్నా ముఖ్యంగా అమ్మ ఆశీర్వాదం కావాలి, దండం పెట్టుకో. అత్తయ్య, అరే ఇదేంటి? నాకు తెలిసినప్పటి నుంచి నువ్వే కదా అమ్మవి. ఈ అమ్మ ఓకే, కానీ నాకు మాత్రం నువ్వే అమ్మవి. దీవించు. అమ్మా బుజ్జి, బంగారు కొండ, గోపాలకృష్ణ మహేశ్వరి, దీవించు. నాకనే బంగారం. పెద్ద అన్నయ్య పెద్ద నిండు 100 ఏళ్ళు చల్లగా బతకాలి నాకన్నయ్య. దీపాన్ని కోనేట్లో వదిలి దండం పెట్టుకుంటే మంచి మొగుడు దొరుకుతాడు. దండం పెట్టకపోతే మంచి మొగుడు రాడా? ముందుగా వాదించుకే, నా తల్లి కదా వెళ్ళు. ఓయ్ దీపాన్ని వదిలి దండం పెట్టుకోవాలి తల్లి. దండం పెట్టుకోమ్మా, దండం పెట్టుకోవాలంటే వెందో ముందు అబ్బాయి. అది కాదు గోపి, ఏదో కోపంలో మాట జారాను, అదే పట్టుకుని కూర్చుంటావేంటి? ఏదో చిన్నపిల్లగా పొద్దు నుంచి. మీరేం మాట జారలే, మనసులో ఉన్న మాటే అన్నారు. నోరు మూసుకుని పడి ఉంటూ అన్నారు. గోపి గోపి, అరే నా మాట విను. ఇదిగో ఇదిగో, నాకు తెలియదు నీ సంగతి. నిన్ను నోరు మూసుకొని ఎలా అంటాను? నువ్వు లేకపోతే ఇల్లంతా ఏమైపోద్ది, మేమంతా ఏమైపోతాం? నా తమ్ముడి కోసం నువ్వేం వదిలేసుకున్నావు నాకు తెలీదా? చెప్పు. మురారి గారి మీద పిచ్చి ప్రేమతో నీకు పిల్లలు పుడితే ఆయన మీద ప్రేమ తగ్గిపోద్దని నాకు కూడా చెప్పకుండా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి నువ్వు మా ఇంటికి మహాలక్ష్మి రా గోపి, నా బంగారు. ఈ సంగతి మీ పుట్టింటి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎక్కడ గొడవ చేస్తారో నేను. నువ్వు ప్రతి సంవత్సరం మీ ఇంటికి వెళ్ళి పిల్లలు పుట్టడానికి నోములు వ్రతాలు చేస్తున్నాయి. ఇదంతా తెలియక అందరు నిన్ను కొట్టాలు కొట్టాలంటే నన్ను కొట్టాలంటారంటే కానీ నా కన్ను కొడుకు, నేను వాడి కన్ను తల్లిని. మురారి నన్ను అమ్మ అంటుంటే
మన పెళ్లి పెళ్లి మీద నేను పసిబట్టలతో కూర్చున్నానండి. మీరింకా నాకు తాళి కూడా కట్టలేదు. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ గులాబీ రంగుతో పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని నా పక్కకొచ్చి నా చీర చెంగు అలా లాగి చిన్న చిన్న చేతులు అలా చాపి అమ్మా అమ్మా అన్నాడండి. ఇంకంతే మొత్తం వచ్చిపోయాను. ఆ రోజు నుంచి వారు నా కొడుకు, వారు నా కొడుకు అండి. అప్పటి నుంచి వాడు ఎప్పుడు నన్ను అమ్మ అన్నా చాలు, నేనంతా మర్చిపోతాను. వాడు నా కన్న కొడుకే. మురారి నా కడుపులో పుట్టలేదన్నమాట, నేనెప్పుడో మర్చిపోయాను. మీరెప్పుడు ఇది కంటారు? ఆ మాట చెప్పి నేను ఎంత బాధపడతారండి. నన్ను క్షమించు, ఇంకెప్పుడు నన్ను పెడతారంటే మీరు హలో గోపాలకృష్ణ మహేశ్వరి, ఏమిటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నాకంతా అయోమయంగా ఉంది కన్నయ్య. ఏమైంది అయ్యా? నువ్వు కూడా నన్ను నేర్పిస్తున్నావా దొంగవి? అది కాదు కన్నయ్య, పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు నా పుట్టింటికి నాతో ఎవరు తోడొచ్చేవాళ్ళు కాదు. నేను ఒక్కతనే వెళ్ళేదాన్ని. ఈసారి నువ్వు నాతో వస్తున్నావు. ఏంటంటే మన ఇంటి దగ్గరే పెద్ద గొడవ అవుతుంది, నేను భయపడ్డాను. నువ్వు ఏదో మాయ చేసావు దొంగవి. కానీ మా పుట్టింట్లో ఏం జరుగుతుందో నాకు భయంగా ఉంది. సమస్యను చూసి భయపడి పారిపోకూడదు. ఎదురు తిరిగి లొంగ తీయాలి, స్వారీ చేయాలి. బయలుదేరిపోయాం కదా, ఇంకేంటి? నువ్వేం భయపడకు, నేనున్నా కదా. ఎంత ఎదిగిపోయావు కన్నయ్య, అంతేగా? ఈ ట్రాక్ అన్నయ్య నాదిష్ట తగిలింది నీకు. ఇది ఇక్కడ గుమ్మడికాయలు మిరపకాయలు ఉప్పు ఏమీ లేవు దిష్టికి. వచ్చి చాలా ఏళ్ళైనా నిన్నే వచ్చినట్టుందమ్మా కదా. మెల్లిగా చూసి ఇంత తెత్తు చెప్పులు వేసుకుంటారు. ఎవరో చెప్పు. ఇదిగో నువ్వు అనుకో, నువ్వు చెప్పు కన్నయ్య. ఎవరు? ఇదిగో అమ్ములు తంట, నేను నోరు మూసుకో చెప్పు. నీలం డ్రాయరు, చీవిడి ముక్కు, రెండు పిల్లక జళ్ళు, తొర్రి పళ్ళు, నోట్లోంచి మాట కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఏంటిలా ఏంటిలా? భలే కోపం. అంకుల్ అంత పెద్ద పావును ఎలా పట్టేశారు అంకుల్? ఓ సదే, పావు మనకన్నా చిన్నది కదా, అందుకని పట్టేశాను. అలాగైతే మీరు టైగర్ ని కూడా పట్టేస్తారు? మరి ఎలుకల్ని, బొడుతల్ని, బొద్దింకల్ని కూడా పట్టుకుంటాడు. మీరు కొంచెం పక్కన రండమ్మా, కొంచెం పక్క రండి. ప్రసాదం తీసుకో.
ఎక్కడ బావ? నువ్వు నోరు ముయ్యమ్మా, పావనే సరికి పరిగెత్తుకుని వచ్చాను, చూసుకోకుండా నేబాకి తనేసాను జారిపడ్డాను. ఏమైంది ఇప్పుడు? చూడు మరి పావనిపోయిందా? మా అమ్మ దగ్గర పారిపోయి ఉంటుందిలే. పసు పెడితే సరిపోతుంది. మెల్లిగా మెల్లిగా భయపడ్డావు కదా? ఏ కోతి, ఇట్రా వాట్ దగ్గరికి రా. వస్తావా రావా? ఏంటి ఇంకొంచెం రా. ఇంకొంచెం ఇంకొంచెం ఈ బటన్స్ పెట్టు. నాకు చిన్నప్పటి నుంచి బటన్స్ పెట్టుకునే అలవాటు లేదు. పెట్టు మా అయి బాబా టెంప్ట్ అయిపోతున్నాను. చిచ్చి ఏంటి ఇలా అయిపోయాను? అసలు ఇది మా అమ్మ ఆస్తి అంటే మాది, కానీ పంట మీరు పండిస్తున్నారు కాబట్టి ఇక నుంచి వచ్చే పంట డబ్బులు సగం మీరు తీసుకోండి. యజమానులు కాబట్టి సగం మాకేమండి. ఇవాళ నుంచి దీనికి మీరే కౌలుదారు, సరేనా? భజనలు వద్దమ్మా. నాకు వాడికి తేడా ఏటి, నాకు వాడికి తేడా ఏటి అని సరాసలేదురా. ఇదిరా తేడా ఏటో రాంబాబావకి తెలిసిన తర్వాత తెలుస్తుంది. నంగి నాటకాలు ఆడకు. ఎవడికి కావాలి నీ ముష్టి పొలం? ఒక్క మాట నుంటే నీ మొహాన్ కొట్టుండేవాడి. అది కాదు బాబు, నువ్వు మాట్లాడద్దు, నీకు సంబంధం లేదు. నోటి తిరుగు, నీకేం తెలియదు, నువ్వు అసలు మాట్లాడు, నువ్వు మాట్లాడుకో. ఏం జరిగిందిరా? ఏమీ జరగలేదే. మాకు జరగాల్సిన చేస్తే జరిగింది. దిక్కులేని దానివని మా నాన్న నిన్ను సాకాడే, పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా చేశాడు. కానీ నువ్వేం చేసావు? నీ పెళ్లిలో వాళ్ళు మొహాన్ ఉమ్మేసినా సరే సిగ్గు శరం లేకుండా నీ ముగుడని కలబడి తగ్గలాడుకుంటూ వెళ్ళిపోయావు కదే మమ్మల్ని అందరినీ బుద్ధులేసి. ఇప్పుడు ఇన్నొకటి అంటేసుకొచ్చి కూలి జనం ముందు మమ్మల్ని ఇంకోసారి దమ్ములు చేస్తావా? అసలు ఎవరికి కావాలి నీ సొమ్ము? ఏ మాకు లేకనా? మీకు శాత రాకపోతే పచ్చటి పంట తల్లి బీడెడిపోతుంది సాగు చేస్తున్నానే. నీ పొలం మీద పైసా, పాడి మీద గుడ్డ సమానం నాకు. నువ్వే మాట్లాడుకో, నువ్వే మాట్లాడుకో, నువ్వు ఊరుకో నాన్న, నువ్వు ఊరుకో. పొలంలో జరిగిన కూడా అమ్మకేం తెలియదు. ఎవర్రా నీకు అమ్మ? పుట్టగానే తల్లిని మింగేసినోడివి నువ్వు కొడుకువి, పిల్లలకి అల్లిన ఈ గొడ్డాలు నీకు తల్లి.
గోపి మీ ఇంటికి మంచిది కాదు, మా ఇంటికి మంచిది కాదు. నా మాట వినవే. నాకోసం ఇక్కడ అనవసరం గొడవలు. అత్త చెప్తున్నట్టు ఉద్యాపన పూర్తి చేసుకుని రా, నేనే వెళ్ళిపోతున్నాను. ఇంకేం మాట్లాడు, అత్త చెప్తుంది కదా ఈ ఇంటికి ఆంటీ కూడా మంచిది కాదని. మేమైపోయినా పర్లేదా? అయ్యో అలా అనకయ్యా. అందుకనే పూజ పూర్తి చేసుకుని రా, నేను చెప్తున్నా. మా బుజ్జి కదూ, మా బంగారు కొండవు కదూ, మా తల్లి కదూ, నువ్వు ఉండాలి అంతే. అత్త అమ్మ జాగ్రత్త, వెళ్ళొస్తానే బావా. అసలు ఈ బుల్లబెక్కడే అంత చేశాడు, నేనే కోపం ఒప్పుకోలేకపోయినా అక్కడ ఏదో జరిగిపోయింది. అంతేగాని నిన్ను తక్కువ చేసే ఉద్దేశం మాత్రం నాకు లేదు బావా. నువ్వు అన్నది కరెక్టే లే, నీకు మాట చెప్పు ఉండాల్సింది. నేను అంత దూరం ఆలోచించలేదు బావా. ఇదంతా నువ్వు మనసులో పెట్టుకోకు, సరేనా? అమ్మ జాగ్రత్త. వీడే బావా పిలుస్తున్నాడు రా. జీవితం అనుభవించాడనమ్మా, ఒకలోనే తుచ్చేస్తావా? అట్లా జరగకూడదమ్మా, అట్లా జరగడానికి వీల్లేదు, అట్లా జరగడానికి వీల్లేదు. అంతే, నీదే బాధ్యత, నువ్వే చూసుకోవాలి. అలా జరగకూడదు, అలా జరగకూడదు, నీదే బాధ్యత.
అనుకో. నాకెందుకు భయంగా ఉంది మురారి. ఎందుకు భయం? పొడవవుతుందేమోనని. మా అమ్మ వాళ్ళు ఏమడుగుతారో, నేనేం చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు. నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం చెప్పక్కర్లేదు, చెప్పాల్సిందే నేనే చెప్తాను. కంగారు పడకు. అయితే ఓకే. భయంగా ఉంది మురారి. చేతిరేఖలు చూస్తున్నావా? ఇద్దరు పెళ్ళాలంట. అబ్బా అంటే ఏది సీరియస్గా తీసుకోవేంటి? టెన్షన్తో చచ్చిపోతుంటే నువ్వు తేలిక తీసి పారేస్తావేంటి? నా బంగారు కోతి, తప్పనుకునే పని నేను ఎప్పుడు చేయను. మనం చేసిన పని తప్పు కానప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. బాగా చెప్పాను కదా. ఐ లవ్ యు కోతి. నానా, చంటు మావయ్య, నాకు వసు అంటే ఇష్టం, వసుకి నేనంటే ఇష్టం. మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, మీ అందరి ఇష్టంతో. తప్పు నీది కాదు బాబు, ఈ విషయాన్ని ఆలోచించని తప్పు నాది. నిజానికి ఈ పని ఏనాడో చేయాల్సింది. నువ్వు చాలా అదృష్టవంతురాలు. మళ్ళీ ఎక్కడ ములుకొచ్చావా? సర్లే, మీరందరూ వెనకాలని చెప్తాను, ఎక్కువ తీట్రా రా. నువ్వు లేనప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? వీళ్ళందరూ కలిసి నన్ను చిన్నపిల్లని చేసి ఈ కోతిని పెళ్లి చేసుకుని బలవంత పెట్టేస్తున్నా. మరప్పుడు నేనేమన్నానో తెలుసా? సబ్రీకి చెప్పకుండా నేను ఏ పని చేయను. సబ్రీకి ఇష్టం లేకపోతే పెళ్లి కూడా చేసుకోనని చెప్పాను. ఏంటవ్వా, నేనేదో అబద్ధం ఆడుతున్నట్టు చెప్పు. సత్తిపండు, నువ్వు కూడా. సర్లే, నేను ఈ కోతిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఏంటి శేషయ్య? భక్త సబరి చెప్పి వెళ్ళవి. ఖచ్చితంగా మన మురారే తల్లి, ఇది తెలిసి కూడా ఈ పెళ్లి కొప్పుకుంటే మీలాగే వసుంధర జీవితం కూడా నాశనమైపోతుందమ్మా. వద్దు, ఇంత చిన్న వయసులోనే వసుంధర. ఏంటి ఏమైంది? ఏమైంది శేషయ్య? ఏంటి ఏమైంది? ఈ పెళ్ళి ఏంటి? ఏమి జరిగిందమ్మా? ఈ పెళ్ళి జరగదు, జరగకూడదు, జరగదు. ఈ పెళ్ళి జరగదు, జరగదు, జరగకూడదు. శబాష్, అదిరిపోయిందండి సెంటిమెంటల్ సీను. ఇంకా ఈ ముక్కిన పడలేదేంట అని ఓ తింగిరి మింగిరైపోతున్నాను. దీవించవమ్మా అంటే కలకాలం నాలాగే బతుకుందట. వెనకడికి ఇలాంటి ఓ ఎతబమ్ము అయినా మొగుడు చచ్చిందని ఒక మూల ముసుగేసి కూర్చోబెట్టక ఈ ముండు మబ్బు ఇంటి పెత్తనం. నా మాట వినాలి, నా మాట విన ఆగు, తొందరగా వినండి. ఆగు బాబు, నా మాట వినండి, ఆగండి, ఆగు నాన్న, ఆగండి. వదండి, వదమని చెప్తున్నాం కదా. బామ్మ చెప్పింది కదా ఈ పెళ్లి జరగదని.
బాంబు కేసు లేకుండా ఏ పని చేయను. ఈ పెళ్లి జరగదు. నా కోసం మీరు మీరు గొడవలు పడదు. చంటిమా, నన్ను క్షమించండి. దయచేసి మీ వాళ్ళందరినీ ఇక్కడ తీసుకెళ్ళిపోండి. మీ కూతురు కూడా, మీ కూతురు కూడా, మీ కూతురు కూడా. ఏమపడలేదా? జరిగింది సార్లేదా? నేనేం చేయలేను, నా వల్ల కాదు, నేనేమీ చేయలేను. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళి పోండి. అదిగా ఏది కాదు, ఏది కాదు, ఏది కాదు. నీకు తెలియదా? చెప్తుంటే అర్థం కావట్లేదా? తీసుకెళ్ళి ఇక్కడి నుంచి. ఓ, మీకు తెలియంది కాదు, తరతరాలుగా మా వంశానికి ఒక శాపం. శాపం కాదు, చేసుకున్న పాపం. ప్రాయశ్చిత్తం జరగాల్సింది. భగవంతుడు కర్మ సాక్షి మాత్రమే మహోత్కృష్టమైన మానవ జన్మనిచ్చాడు. పాపాలతో మనమే నాశనం చేసుకుంటున్నాం. కర్మకి కర్తవు నువ్వే, అనుభవించాల్సింది నువ్వే. నేనేం చేయలేను, నేనేమీ చేయలేను. రక్తాభిషేకం జరగాల్సింది. జరిగి తీరాల్సింది. మామయ్య అభిషేకాన్ని గోదావరి నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళారు. ఎప్పుడు వస్తాడు? అసలు ఏం జరిగింది? ఏంటి అలా ఉన్నారు? లేదమ్మా, అక్కడ అంతా బాగానే ఉన్నారు. సత్యపండు వసుకి ఏమైంది మామయ్య? పూజ ఏమి లేకుండా నువ్వు ఇక్కడ రావు. వసుకి ఏమైంది? వసుని ఆ బుల్లబ్బాయి అడిగించి పెళ్లి చేసేస్తానంటున్నాడు మా రాంబాబు. సాయంకాలమే పెళ్లి, దాని గదిలో పెట్టి తాళం వేశాడు. ఏమైనా తేడా వస్తే వసుని తప్పి తను చస్తానంటున్నాడు. దాని జీవితం నష్టం అయిపోయి. అసలు సంగతి నేను చెప్తానమ్మా. చెప్పొద్దు. లేదమ్మా, నేను చెప్పాలి, వీళ్ళకి నిజం తెలియాలి. మురారి గారి జాతక చక్రం ప్రకారం, ఈ అఖండ దీపం తాలూకు సంకేతాల ప్రకారం ఏ రకంగా చూసినా ఈసారి మరణించబోయేది మురారే. వదలండి, నువ్వు ఉండు. ఈ శాపాలేంటి చందమామ కథల్లాగా? అమ్మో, తప్పు అయిపోయింది. ఇప్పుడేమంటావే? ఇవాళే నేను పోతానా? ఏడోక్ సబరి, నాకు అర్థమైంది నీ గోళ. తాతయ్య కూడా ఇలాగే పోయాడు కాబట్టి నేను కూడా అలాగే పోతానని నువ్వు మూఢనమ్మకం పెట్టేసుకున్నావు. అది ఇప్పుడు నాకు అర్థమైంది. నేను వసూని పెళ్లి చేసుకుంటే నేను ఎలాగూ పోతాను కాబట్టి వసూ కూడా ఎక్కడ తనలానే వెదరాలు అయిపోద్దామని పెళ్ళి వద్దంది. అర్థమైందా? అందరూ అనవసరం పాపం దీన్ని ఆడిపోసేసుకున్నారు. ఓ మాట చెప్పేసి సబరి, బయటికి వెళ్తే నేను చచ్చిపోతాను అంటున్నాను. బయటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటే బతుకుతానని గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉందా? సైలెన్స్.
అంటే లేదన్నమాట. నువ్వు చెప్పేదాని ప్రకారం నేను ఇక్కడున్నా, బయటికి వెళ్ళినా, ఎక్కడున్నా చచ్చిపోవటం మాత్రం ఖాయం. నువ్వు నాతో చేయిస్తున్న ఈ పూజలు, యజ్ఞాలు, హోమాలంతా నన్ను బతికించడానికి ఓ ప్రయత్నం అంతేగా. ఒకవేళ నిజంగానే నేను చచ్చిపోవాల్సి వస్తే చావుకు భయపడి చేతులు ముడుచుకు కూర్చో, ముందు నా మీదే ప్రాణాలు పెట్టుకున్న వసూలు కాపాడి తీసుకొస్తాను. శబరి, నేనేతో కూర్చోలేదు, నేనెందుకు చావాలి? శబరి, ఈ పూజలు, యజ్ఞాలు, హోమాలు, దేవుళ్ళు నిజమో అబద్ధమో నాకు తెలియదు. వీటి గురించి తెలుసుకునే అంత వయసు కానీ, తెలివితేటలు కానీ, అనుభవం కానీ నాకు లేవు. నాకు తెలిసిందల్లా ఒకటే, వీటన్నిటికన్నా సంకల్పం గొప్పది. సంకల్పం గొప్పది. మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు, సంకల్పం గొప్పది. తప్పు చేయనంత వరకు దేన్నైనా ఎదిరించవచ్చు. ఇప్పుడు నేను సంకల్పించుకుంటున్నాను, ఏది ఎదురొచ్చినా నీకోసం, అమ్మ కోసం, మీ అందరి కోసం, వసు కోసం, నా కోసం కూడా నేను బతుకుతాను, బతికి తీరతాను, బతికి తీరతాను, బతికి తీరతాను. బాబాయ్, బతికి తీరతాను. ఎంత పెద్ద క్లాస్ పిక్సన్? బతికి తీరతాను. శేషయ్య, ఇంకా నేనేమేం చేయాలి? అనుకున్న ప్రకారం అమ్మవారికి కుంభాభిషేకం, పూర్ణాహుతితో ఆయుష్య హోమం పూర్తయింది. ఇక జరగాల్సింది మీ చేతుల మీదుగా అమ్మవారికి ఊరేగింపు. సాయంత్రంలోగా వసుతో సహా నేను ఇక్కడ ఉంటాను. వచ్చిన తర్వాత నీకోసం చేయాల్సిన పూజలు అన్నీ పూర్తి చేస్తాను, సరేనా? ఆశీర్వదించవే. అమ్మా, నాకేమవుదని చెప్తున్నాను కదా, ఆపు. ఇంకా ఆపు, నేను చెప్తున్నాను కదా ఏమవుదని, ఆపు. నా బుజ్జివి కదూ, నా తల్లివి కదూ, నా బంగారు కొండవు కదూ. వసుని తీసుకుని వెంటనే వచ్చేస్తాను. మళ్ళీ సావిత్రి, అమ్మని చూసుకోండి. మీరు చెప్పిందే కరెక్ట్, మీరు వెళ్ళండి. మీ సంకల్పం గట్టిది, వసుని మీరు తీసుకురండి, మీతో సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. మీ వసూలు మీరు తీసుకురావడానికి మీకు ఎవరు సాయం అక్కర్లేదు, మీరు ఒక్కరే వెళ్ళండి. ఎవడ అడ్డొస్తాడు చూస్తాం, మీ వెనకాల మేము ఉన్నాం. వెళ్ళండి, వెళ్ళండి. ఆలోచిస్తారండి, మీరే తప్పు చేయలేదు, మనకేం కాదు. మీరు వెళ్ళండి, ఇక్కడ కార్యక్రమాన్ని మేము చూసుకుని వెళ్ళండి. ఏమిటైపోతున్నాను నిన్ను? చేస్తున్నాను సబరే.
ಮಾತ್ರ కళ్ళు తిరిగి బొద్దులో పడితే నీళ్ళు చల్లండి. నీకు కూడా చెప్పేశారా సత్తుకోండు రాగాలు జీపెక్కిచ్చాడు బురదైన సూరి నా ముద్దుల శబరి మడి చూసుకో నాకేం కాలేదు. ఇంకేం చేయాలి శేష? వెంటనే మీరు మంగళ స్నానాలు చేయాలి, అమ్మవారికి ఊరేగింపు జరగాలి. పదండి పదండి మరి పదండి సత్తుకోండు. నాకేం అవదంటున్నాను కదా, మంగళ స్నానం చేయాలంటున్నారు కదా, ఫస్ట్ నీళ్ళు రెడీ చేయి పదా చంటి మామయ్య తీసుకెళ్ళు. డాక్టర్ తీసుకురా తర్వాత చెప్తాను గొడవ చెప్పు. డాక్టర్ నేను రా, నువ్వు అర్జెంట్ గా అంబులెన్స్ తీసుకుని గుడి దగ్గర చాలా. అమ్మవారిని కింద పెట్టకూడదు సరేనా? బయలుదేరండి. మురారి అమ్మారు ఊరేగింపుకి వెళ్ళాడు. ఊరేగింపు ఏంటి? ఉల్లిపై మురారిని పొడి చేశాడు. ఏమిటే నువ్వు అనేది? గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. ఆ తల్లిని తలుచుకో, ఆ అమ్మని తలుచుకో. తల్లి మురారి, మురారి ఆ తల్లిని తలుచుకో. తొందరగా
సబరి ఎక్కడ? ఓం నరయ ప్రజామే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంచ నిశ్యమానాయ సత్యే ప్రతిష్ఠితాం అధర్మపతుమే గోపాయ సమన్విహాయసే అధర్మభాజోసీ మంగళాశాసన పరేర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృదాయాస్తు మంగళం. ఓం పర్యాప్త్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిచ్చై సర్వమేవదేనాప్నోతి సర్వం జయతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.